नमस्ते वेलकम टू K6 न्यूज वेमुलवाड़ा पाक्स आध्वर्यंलो एर्पाटु चेसिन वरी धान्यं कोनुगोलु केंद्रानि सोमवारं जिल्ला परिषत् चैर्मन् न्यालकोंड अरुणा राघवरेड्डी प्रारंभिंचारु। रैतु संक्षेमं कोसं कृषि चेस्तुन्न प्रभुत्वं टीआरएस सर्कार् मात्रमे अनि धान्यं चिवरि गिंज वरकु कोनुगोलु चेस्तामनि जेड्पी चैर्मन् तेलिपारु। दलालुलकु अम्मी मोसपोवद्दनि आमे सूचिंचारु। ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమంలో పాక్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాధవిరాజు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యాపార సహకార సంఘం ఆధ్వర్యంలో సెంటర్లో వర్ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభానికి మీ పిలవగానే వచ్చేసినటువంటి జెడ్పీ చైర్పర్సన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సెస్ డైరెక్టర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మాజీ సెస్ డైరెక్టర్లు, మా పాలకవర్గ సభ్యులు, రైతులు, హమాలి సోదరులు, మా సివిల్ సప్లై డిఎం గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ మా పక్షాన ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వరిధాన్యం కొంటరా కొనరా కొంటరా కొనరా అని ఒక సందిగ్ధంలో మొన్నటి వరకు ఉండే గౌరవ కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి మిల్లులో కూడా అసలు ఎక్కడ కూడా జాగలేదు, ఒక బస్తా వేద్దాం అంటే జాగలేని పరిస్థితుల్లో కూడా వరిధాన్యం కొంటామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ యథావిధిగా మా సంఘాల ద్వారానే కొనుగోలు కేంద్రాలు అని చెప్పి చెప్పడం ద్వారా మేము కూడా మా సిబ్బందితోని సమయత్తమే రెడీ ఉండి కొనడానికి సిద్ధంగా ఉన్నాం। ఈరోజు పట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ నాలకొండ రాఘవరెడ్డి గారు, నేటి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు, ప్యాక్స్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సోదరులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా రైతు కావాల్సింది సాగునీరు, విద్యుత్, సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, నిర్సంహారక మందులు, పనిముట్లు, పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రధానంగా ఇవన్నీ అవసరం। మరి ఈరోజు రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవన్నీ సౌకర్యాలు చేస్తున్న విషయం ప్రతి ఒక్క రైతుకు తెలిసిన విషయం। విద్యుత్ విషయానికి వస్తే గతంలో మనం చూసాము రైతులకు 6 గంటల విద్యుత్ అని 9 గంటల విద్యుత్ అని సకాలంలో విద్యుత్ ఇవ్వకపోవడం, నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోవడం, మరి ఎన్నో రకాలుగా రైతులు ఇబ్బంది పడ్డారు। మరి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాని సందర్భాలు ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రారంభ ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదే విధంగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవరాజు గారు, ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు, సెస్ డైరెక్టర్ పులస నరేందర్ గారు, ప్యాక్స్ సభ్యులు మరియు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా గర్వించదగ్గ విషయం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా కేంద్రం ఎన్ని కొరివిలు పెట్టినా కూడా నా తెలంగాణ ప్రజలను నేను కాపాడుకుంటానని సమూహపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ గారికి వద్దతో అభిషేకం చేసినాం। ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇచ్చి గోదావరి జలాలు తీసుకొచ్చి ఇంత భారీ ఎత్తున పంటలు వచ్చిన సందర్భంలో పక్షపాత ధోరణితో కేంద్రం పోతున్న తరుణంలో నా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటానని నా వడ్ల ప్రతి గింజ గుంటానే నిర్ణయం తీసుకున్నందుకు ఈ ప్రాంత ప్రజల తరపున వేములవాడ నియోజకవర్గం తరపున కేసీఆర్ గారికి ఎల్లవేళలా ఈ ప్రాంత ప్రజలు ఉండబడి ఉంటారని తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణంలోని 15వ వార్డు బాలనగర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఫ్యాక్ట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది। మధ్యలో భాగంగా గౌరవ ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా ఎయిమ్స్ చైర్మన్ గారికి, అదేవిధంగా సిస్ డైరెక్టర్ గారికి, గౌరవ కౌన్సిలర్స్కి, కౌన్సిల్ సభ్యులకి, చైర్మన్లకు, ప్యాక్ చైర్మన్లకు, వివిధ ప్రజాప్రతినిధులకు, నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। మరి ఏదైతే రాజ్యాంగబద్ధంగా మరి రాష్ట్రంలో పండించిన రైతు పండించిన పంటను మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయక మరి ముండి చేయి చూపించిన తరుణంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి రైతుల పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారు మరి అన్నదాతకు అండగా నిలుస్తూ ఈరోజు గ్రామ గ్రామన కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం।
ఎందుకంటే గత 2 సంవత్సరాలు కూడా కరోనా కాలం కష్టకాలను కూడా మరి రైతులకు అండగా ఉంటుకుంటూ మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకుంటూ మరి ఇప్పుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించినా కూడా మరి రాష్ట్ర రైతులకు కూడా నేను ఉన్నానంటూ అండగా ఉంటూ మరి ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం మరి సందర్భంగా మా అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పాలనగర్ సెంటర్ ప్యాక్సీ సెంటర్ స్టార్ట్ చేసుకోవడము గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజు గారికి అలాగే సెస్ డైరెక్టర్ పులస నరేందర్ గారికి ట్యాక్సీ ఇక్కడికి ఆహ్వానించిన ట్యాక్సీ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారికి ఇక్కడికి వచ్చిన పట్టణ అధ్యక్షులు పులగం రాజు గారికి వార్డు కౌన్సిలర్లకు అందరికీ కూడా రైతులకు ప్రెస్ మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సాధించింది ఏంది అని అంటే ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఎన్ని చేసినా కూడా మొండి చేయి చూపించి ఇక్కడ మేము కొననే కొనలేము బయలుదేరేసు అనే తరుణంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే రైతులు ఆరుగాలం చేసి కష్టపడి పండించుకున్న పంట దళార్లకు అమ్ముకొని మోసపోతారు. దళార్ల దగ్గర రేటు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నంత రేటుకు అమ్ముకోవాలి కాబట్టి నా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడద్దు కష్టాల పాలు కావద్దు అని కూడా మళ్ళీ కూడా కొనుగోలు కేంద్రాలు ట్యాక్సీ అయితేనేమి ఐకేపీ అయితేనేమి అన్నింటినీ కూడా మనం స్టార్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ వేములవాడ పట్టణంలో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి రైతాంగం తరఫున మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు తరఫున గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు తరఫున మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.